ముందుగా యాక్చువల్లీ మెయిన్ ఇష్యూను హెడ్లైన్ చూడండి ఒకసారి. అలా చక్కబడి మనబడి నాడు నేడుతో సర్వాంగ సుందరంగా సర్కారీ స్కూళ్ళు పాఠశాల నిర్వహణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. ఏదో ఒక స్కూల్ ఒకటి బాగు చేసినటండి పక్కాగా తరగతి పురోగతి అని ఆ ఫోటో ఎడిటింగ్ జరిగింది. అయితే ఇక్కడ సర్కారీ స్కూళ్ళు సర్వాంగ సుందరంగా అని బహువచనం వాడారు. నాకు తెలిసి మా ఊరు మా ఉత్తరగంచి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉంది, రేపు మాప పడిపోయేలాగా ఉంది. కనీసం ఇలాంటి టేబుల్ కాదు కదా, నేల బెంచీలు కూడా లేవు. దారుణమైన అద్వానమైన పరిస్థితిలో ఉంది. ఒకవేళ నేను అంటే ఇలా చెప్తున్నాను, ఆధారాలు ఏంటని మీకు అనిపించవచ్చు. మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఇలా ఉన్నాయో చూడండి. ఇలా ఉంటే కనుక ఫోటో తీసి నాకు పంపించండి, ఇలా లేకపోయినా కూడా ఫోటో తీసి నాకు పంపించండి. 9502001326 ఈ నెంబర్కి పంపించండి. నేను చెప్పేది నిజమాబద్దు మీకు అర్థమవుతుంది. అయితే ఈ తప్పుడు ప్రచారం స్కూళ్ళ గురించి వేలు చేసుకునే ప్రచారం ఎలాగుంది కానీ వాస్తవం ఎలా ఉందో చూస్తారా మీరు. ఈనాడు హెడ్లైన్ ఇది, విలీన వేదన. ఏడాదికి ఈ ఏడాది 173,416 మంది విద్యార్థులు బడులకు దూరమయ్యారు, అంటే బడి మానేశారటండి గవర్నమెంట్ స్కూళ్ళు. ఎందుకట ఈ విలీన వేదన, విలీనం. 3-4-5 తరగతులు ఎలిమెంటరీ స్కూళ్ళు, అంటే ఎలిమెంటరీ స్కూళ్ళు ప్రతి సందులో ప్రతి గల్లీలో ఉంటాయి. ఎందుకుంటాయంటే 5వ తరగతి దాకానే స్కూళ్ళు ఉంటాయి కాబట్టి పిల్లలకి తక్కువ దూరంలోనే స్కూల్ దొరకాలి అనే ఉద్దేశంతో గత పాలకులు ఎంతో గొప్పగా ఆలోచించి ప్రతి వీధిలో కూడా ఎలిమెంటరీ స్కూల్ పెట్టారు. అన్న వచ్చిన తర్వాత ప్రతి వీధిలో ఎలిమెంటరీ స్కూల్ రన్ చేయాలంటే రిటైర్ అయిపోయిన టీచర్ల ప్లేస్లో కొత్త టీచర్లు వేయాలి. కొత్త టీచర్లు వేయాలంటే డిఎస్సీ తీయాలి. డిఎస్సీ తీస్తే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తే మరి మా ఓడిచ్చే 10,000 కోసం ఎరుచూపులు ఎవరు చూస్తాడు? ఎరుచూపులు చూడాలి కదా అరుల చాచి. అలా ఉండాలంటే ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకూడదు. అందుకని మా అన్న ఏం చేశాడంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండటం కోసం టీచర్ ఉద్యోగాలు, డిఎస్సీ, బీఈడీ, ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకునే ఉద్దేశంతో ఎలిమెంటరీ స్కూల్నే కంప్లీట్ నాశనం చేశాడు. 3-5 తరగతుల చిన్నపిల్లల్ని హై స్కూల్కి, హై స్కూల్ ఎప్పుడు కూడా 2-3 కిలోమీటర్ల అవతలే ఉంటుంది. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికి వెళ్ళి ఒకటే స్కూల్ ఉంటుంది హై స్కూల్. అలాంటి స్కూల్కి పంపిస్తున్నాడు 3-5 తరగతుల పిల్లల్ని. వెళ్తారండి, మానేశారట. ఇదిగో ఈ ఏడాది 173,000 మంది మానేశారట. ఇక్కడ ఈనాడు వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ కూడా రాశారు చాలా కాలం క్రితం మాస్ అండ్ మీడియా నుంచి కూడా చెప్పాం. ఇది ఒకే ఒక అమ్మాయి కోసం జపాన్లో ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళడం కోసం 3 సంవత్సరాల పాటు ఒక ట్రైన్ నడిపారటండి. ఇక వేరే వాళ్ళు ఎవరు ఎక్కరా ట్రైన్లో, ఈ అమ్మాయి ఒక్కదాన్నే పికప్ చేసుకుని మళ్ళీ డ్రాప్ చేయడానికి. ఇక మన గవర్నమెంట్ స్కూల్ విషయంలో ఎలాగే కనీసం బస్సులు కూడా మనం ఎలాగ పెట్టాం, కానీ ఒకే ఒక అమ్మాయి కోసం ట్రైన్ నడిపిందట జపాన్ ప్రభుత్వం. చదువుకి ప్రపంచ దేశాలు ఇచ్చే విలువ అలా ఉంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు, టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేక 3-5 తరగతులు కొన్ని లక్షల మంది పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేయరు. 3 కిలోమీటర్లు నడిచేయాలండి, లేదా దారిలో ఏమన్నా రైల్వే గేట్లు ఉంటే దూరేసి వెళ్ళండి, దారిలో ఏమన్నా సెలయర్లు ఉంటే దాటుకుని వెళ్ళండి, లేకపోతే ఈత కొట్టుకుని వెళ్ళండి, ఎలాగైనా వెళ్ళండి. మీరు ఎలా పోతే మాకెందుకు, వాళ్ళే మా పిల్లలు కాదు కదా. మా పిల్లలు అయితే చక్కగా లండన్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో చదువుతారు, మీ పిల్లలు కదా పోయేది. ఎందుకంటే నోరు మూసుకుని ఉండండి, లేకపోతే ఇచ్చే 10,000 ఇవ్వం. ఇది మా వాళ్ళ బెదిరింపు ధోరణి. ఇక్కడ ఆల్రెడీ చాలా క్లియర్గానే రాశారు వీళ్ళు సాక్ష్యాదాలతో. రకరకాల కారణాలతో పాఠశాల విలీన ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం విద్యార్థులను బడులకు విద్యలకు దూరం చేస్తుంది. ఎమ్మెల్యేల నుంచి కూడా వ్యతిరేకత, ఎమ్మెల్యేలు కూడా వచ్చి అన్నారటండి, లేక రాశారు. వారిలో 1-5 తరగతుల వారు 66,000 మంది, ఉన్నత పాఠశాలల వారు 107,211 మంది ఉన్నారు. పాఠశాలకు దూరంగా ఉన్నందున రవాణా సౌకర్యం లేక 7,789 మంది బడి మానేశారని విద్యాశాఖ పేర్కొంది. వీరిలో 1-10 తరగతి వారు ఉన్నారు. వాస్తవం ఇది, కానీ వీళ్ళు ఇచ్చే బిల్డప్ ఇది. చాలా జాగ్రత్తగా గమనించండి, మోసం చేయడానికి ఈరోజు 1,000 మందిని రిక్రూట్ చేశారు వైసీపీ వాళ్ళు. వాళ్ళందరికీ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, కిట్లు అటండి ఏవో ఇచ్చి వీళ్ళు చేస్తున్న ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని అందరికీ వైరల్ చేయాలి. ఇప్పుడు నిజం గడప దాటే లోపు అబద్ధం ప్రపంచాన్ని చూడేస్తుందటండి. ఈలోపు ఈ అబద్ధాన్ని మొత్తం ప్రజలందరికీ చెప్పేస్తున్నారు. చూస్తే ఇలా ఓ బడి ఉంటుంది బాగైంది, ఆ నిజమైతే వీళ్ళందరూ చెప్పేది మొత్తం రాష్ట్రంలో ఉన్న బళ్ళన్నీ బాగైపోయినట్టునే మా ఒక్క బడి వదిలేసినట్టున్నారు అనుకుంటారు చూసిన ప్రజలు.
స్థాయి మోసాలు జరుగుతున్నాయండి. విలేన వేదన, పిల్లలంత కష్టపడుతున్నారు చదువుకునే పిల్లలు, మధ్యాహ్న భోజనం బాగోలేదట, మూడు నెలలుగా నిరసనలు జరుగుతున్నాయట. ఏమండి, బడి మానేసిన విద్యార్థులు 173,416, అంతమంది పిల్లలు స్కూల్ మానేశారట. స్కూళ్ళు సూపర్ ఉన్నాయి నాడు నేడు అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఇది గవర్నమెంట్ జాబ్ తీసుకుని కాంట్రాక్టుల రూపంలో పంది కుక్కల్లో తినేశారు. అబ్బాయిలు 99,000 మంది, అమ్మాయిలు 74,000 మంది మానేశారట స్కూల్లో.